మానవత్వం చాటుకున్న పాల్వంచ సిఐ గోల్డెన్ హవర్లో స్పందించి క్షతగాత్రుణ్ణి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన అధికారి బుర్గంపాడు జనవరి 24 రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే గుర్తించి క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తే ప్రాణాపాయ స్థితిలో నుంచి వారు బయటపడే ఆస్కారం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయానికి క్షతగాత్రులకు వైద్యం అందించిన సమయానికి మధ్యలో ఉండేదే గోల్డెన్ హవర్. ఎంతో విలువైన ఈ గోల్డెన్ హవర్లో ఓ నిండు ప్రాణాన్ని కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు పాల్వంచ సిఐ వినయ్ కుమార్. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మోరంపల్లి బంజర్ నుంచి పినపాక పట్టినగర్ వైపు ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వస్తున్న గుర్తు తెలియని ట్రాలీ ఆటో అది ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై పడటం, అతని తలకు బలమైన గాయం అవటం, రక్తస్రావం ఏర్పడడంతో స్థానికులు ఏం చేయాలా అని సందిగ్ధంలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పాల్వంచ నుంచి బుర్గంపాడు పోలీస్ స్టేషన్కు బయలుదేరిన పాల్వంచ వినయ్ కుమార్ వెంటనే తన వాహనాన్ని నిలిపి పరిస్థితిని గమనించి క్షతగాత్రుని స్వయంగా తన వాహనంలో ఎక్కించుకొని మోరంపల్లి పిహెచ్సికి తరలించారు. వెంటనే చికిత్స అందించాలని వైద్యులను కోరడంతో స్పందించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. సకాలంలో క్షతగాత్రుని వైద్యశాలకు తరలించడంలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలంలో ప్రత్యక్షంగా చూసిన వారు సిఐ వినయ్ కుమార్ స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.